ఆంధ్ర జర్నలిస్ట్ సర్వే గత కొంతకాలంగా సోషల్ మీడియాను రాజకీయ పార్టీలను కలవర పెడుతున్న సర్వే అనే చెప్పుకోవచ్చు. సో ఇక మనం ఈ యొక్క సర్వే లోనికి వెళ్ళిపోదాము. నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని సీట్లు ఏ జిల్లాలో వచ్చాయి అన్నది మనం చూసుకోవచ్చు. సో మొదటిగా మనం అనంతపురం మొత్తం 14 నియోజకవర్గాలుగాను వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుందని చెప్పారు. టీడీపీ 4 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. జనసేన పార్టీ ఇక్కడ మనకి ఖాతా అయితే తెరవటం లేదు. సో ఇంకా నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతుంది. టీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే పరిమితం అవుతుంది. జనసేన పార్టీ ఇక్కడ కూడా ఖాతా అయితే తెరవలేదు. సో ఇంకా నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొత్తం 19 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 12 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుంది. టీడీపీ 5 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుంది. ఇక్కడ జనసేన పార్టీ కూడా 2 సీట్లను కైవసం చేసుకోబోతుంది. ఇంకా మనం గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 17 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 12 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుంది. టీడీపీ 5 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటుంది. జనసేన పార్టీ ప్రభావం ఇక్కడైతే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఇంకా నెక్స్ట్ కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 10 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. టీడీపీ జేఎస్పీ జనసేన పార్టీ పెద్దగా ఇక్కడ ప్రభావం అయితే ఏమీ చూపించలేకపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 16 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతుంది. ఇంకా టీడీపీ అయితే కనుక 5 నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ జనసేన పార్టీ 1 స్థానాన్ని అయితే కైవసం చేసుకోగలుగుతుంది. ఇంకా మనం కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 14 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 9 నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతుంది. టీడీపీ కేవలం 5 స్థానాల్లో పరిమితం అవుతుంది. ఇక్కడ జనసేన పార్టీ అయితే పెద్ద ప్రభావం అయితే ఏమి కనబడటం లేదు. ఇంకా మనం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 10 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పవచ్చు. మొత్తం 10 స్థానాలకి 10 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అంటున్నారు. ఇక్కడ టీడీపీ జేఎస్పీ పార్టీ అయితే అసలు ప్రభావం అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఇంకా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 12 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతుంది. టీడీపీ 5 నియోజకవర్గాలకి పరిమితం అవుతుంది. ఇక్కడ జనసేన పార్టీ అయితే కనుక పెద్ద ప్రభావం అయితే ఏం చూపించట్లేదు. ఓవరాల్ గా ఇంకా మనం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 10 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాలు, టీడీపీ 3 నియోజకవర్గాలని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ కూడా జనసేన పార్టీ పెద్ద ప్రభావం అయితే ఏమీ మనకు కనబడటం లేదు. ఇంకా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 15 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాలు, టీడీపీ 3 నియోజకవర్గాలు. ఇక్కడ జనసేన పార్టీ అత్యధికంగా 2 నియోజకవర్గాలను కైవసం చేసుకోబోతుంది. ఇంకా మనం విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 9 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాలు, టీడీపీ 5 నియోజకవర్గాలు, జనసేన పార్టీ ఇక్కడ కూడా పెద్ద ప్రభావం అయితే మనకి ఏం కనబడట్లేదు. ఇంకా మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం 15 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 10 నియోజకవర్గాలు, టీడీపీ 4 నియోజకవర్గాలు, జనసేన పార్టీ 1 నియోజకవర్గం అయితే ఇక్కడ మనకి కైవసం చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 123 అసెంబ్లీ స్థానాలను, టీడీపీ కేవలం 46 నియోజకవర్గాలను, ఇంకా జనసేన పార్టీ 6 స్థానాల్లో పరిమితం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఎట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్న జనరలిస్ట్ సర్వే అయితే మనకి తెలుస్తుంది.